చాలా మందికి టీ అంటే ఓ ఎమోషన్. వేడుకలు జరిగినా రీఫ్రెష్ అవ్వాలన్నా చాలా మంది టీ వైపే మక్కువ చూపుతారు. కానీ చాలా మంది అత్యంత ఎక్కువ ఇష్టపడే ఈ పానీయం నిద్రలేమి, ఒత్తిడి, జీవ సమస్యలకు కారణమవుతుందని మీకు తెలుసా? కొన్ని పదార్థాలను ఎక్కువ తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి హానికరం. అందులో టీ ఒకటి. కాబట్టి మీరు కూడా టీకి అడిక్ట్ అయినట్లు అనిపిస్తే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. టీ ఆకుల్లో సహజంగా ఉండే కెఫిన్ ఆందోళన, ఒత్తిడిని పెంచుతుంది. ఇది క్రమేణా తలనొప్పి, కండరాల ఒత్తిడి, భయాన్ని కూడా ప్రేరేపిస్తుంది. అదే కనుక మితిమీరితే మీ మానసిక శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రోజుకు 200 mg కంటే తక్కువ కెఫిన్ తీసుకున్న చాలా మందిలో ఆందోళన కలిగించే అవకాశం అంతగా ఉండదని పరిశోధనలు సూచిస్తున్నాయి. నిద్ర లేకపోవడం లేదా స్లీప్ డిజార్డర్స్ లాంటి సమస్యలతో బాధపడుతుంటే ముందుగా మీకు టీ అలవాటు ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. టీలో ఉండే కెఫిన్ వల్ల అది నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మెలటోనిన్ అనేది మీ మెదడుకు నిద్రపోయే సమయాన్ని సూచించే హార్మోన్. దీని ఉత్పత్తిని కెఫిన్ నిరోధించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఫలితంగా కావాల్సినంత నిద్ర కరువవుతుంది. తక్కువ పోషక శోషణ, కెఫిన్ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. టీ అనేది టానిన్లు అని పిలువబడే సమ్మేళనాల గొప్ప మూల. ఇది జీర్ణ వ్యవస్థలో శోషణకు అడ్డంకిగా మారుతుంది. టీ తాగడం, ముఖ్యంగా పాలతో కూడిన టీ, మీకు వికారంగా అనిపించవచ్చు. ఇది టానిన్ల ఉనికి వల్ల ఏర్పడుతుంది. ఫలితంగా జీర్ణ కణజాలం చికాకుకు గురవుతుంది. దాంతోపాటు ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పికి దారితీస్తుంది. గర్భిణీ స్త్రీలకు హానికరం. టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల గర్భస్రావం లేదా అకాల పుట్టుక లాంటి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. టీలోని కెఫిన్ అసిడిటీ గుండెల్లో మంటను కలిగించవచ్చు లేదా ముందుగా ఉన్న యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. మనలో చాలా మంది బెట్టీని ఆస్వాదిస్తూ ఉంటాం. అందువల్ల తరచుగా ఉదయం పూట ఖాళీ కడుపుతోనూ టీ తీసుకుంటూ ఉంటాం. కానీ కాలక్రమేణా అది జీవక్రియ ప్రక్రియను మందగించేలా చేస్తుంది. దాంతోపాటు గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారితీయవచ్చు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏదైనా తీసుకోవాలంటారు పెద్దలు.